నమస్తే. కొరడా డాట్ కామ్ ఎనర్జీ క్యాప్సూల్కి స్వాగతం. మనందరం ఏమనుకుంటామంటే, ఇవాళ ఒక పని చేస్తే రేపే రిజల్ట్ రావాలి అనుకుంటాం. రాదు, అలా అంత ఈజీగా రాదు. వస్తే అది నీతో శాశ్వతంగా ఉండదు. మీరు టెంట్ వేయాలనుకుందాం, పునాది తవ్వక్కర్లేదు, జస్ట్ టెంట్ వేస్తారంతే, సాయంత్రం తీసేస్తారు, గాలి వస్తే పడిపోతుంది. లేదు అలా కాదు, ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, కాస్త పునాది అవుతారు. అదే బిల్డింగ్ కట్టాలి అనుకున్నారు, పునాదితో పాటు పిల్లర్స్ వేస్తారు, ఇంకా మంచి హంగామా చేస్తారు. అదే మీరు తాజ్మహల్లో చార్మినారో కట్టాలనుకుంటే, లేదు శాశ్వతంగా నిలబడిపోయే ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే పునాది తవ్వాలి. గుర్తుంచుకోండి, ఎవరైతే గట్టి పునాది వేసుకుంటారో, వెంటనే విజయాలు వచ్చేయాలని కాకుండా సహనంతో ఉంటారో, వాళ్ళది అసలైన సక్సెస్ అవుతుంది. చిన్న విత్తనం ఉంది, ఒక విత్తనము మొలకెత్తి 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 ఇంత చెట్టు అవ్వాలి అంటే ఎంత టైం పడుతుందో ఊహించండి. అంత ఈజీ కాదు. పిల్లవాడు పుట్టాలి అంటే 9 నెలలు ఆగాల్సిందే. ఒక మామూలు విత్తనం మహావృక్షం అవ్వాలంటే సంవత్సరాలు గడవాల్సిందే. ఒక ఫలితం మనకి రావాలి అంటే కాస్త సహనం పాటించాల్సిందే. ఒక మంచి ఓనర్ నాట, అతని దగ్గర ఒక కార్పెంటర్ లేదా బిల్డర్ నాట, ఏ ప్రతిసారి ఇళ్ళు కట్టించడము ఓనరు, ఇతనేమో కార్పెంటర్ కట్టడం జరుగుతుందట. కొంతకాలం పోయేసరికి 30-40 ఇళ్ళు కట్టిన తర్వాత కార్పెంటర్ కనిపించిందట. ఏందిరా భయ్, మనమేమో కట్టుతూ ఉంటాము, ఆయనకేమో ఇళ్ళు, నాకేమో ఏదో శాలరీ తప్పేం ఉండదు, నా బతుకంత ఇంతే, అసలు ఇన్ని ఇళ్ళు కట్టాము, మనకి కనీసం ఏమీ మిగిలింది లేదు, అబ్బా ఇక్కడ జాబ్ మానేద్దాం అనుకుని. సరే జాబ్ మానేయాలంటే లోపల ఓనర్ అన్నాడట, ఒక ఇల్లు కట్టాలి మనం అంటే, సరే ఈ ఇల్లు మాత్రం కట్టి మానేద్దాంలే అని మైండ్లో డిసైడ్ అయ్యి, మళ్ళీ చెప్తే ఓనర్కి ఒప్పుకోడు కాబట్టి, ఎలాగూ లాస్ట్ ఇల్లే కదా, తొక్కలోది ఎలా కడితే ఏంట్లే అని ఇష్టం వచ్చాడు కట్టేసి, సిమెంటు ఇసుక అవి ఇవి సరిగ్గా లేకుండా పైప్ అయిన కట్టేసి, వైరింగ్ అవి లేకుండా కట్టేసి, అమ్మయ్యా అని చెప్పి తాళాలు తీసుకుని ఓనర్ చేతిలో పెట్టి, సార్ ఇవాళకి మీకు నాకు చెల్లు, ఇదిగో మీ ఇల్లు తీసుకోండి, మీకు నాకు సంబంధం లేదు అన్నట. అప్పుడు ఓనర్ అన్నట, ఈ తాళాలు నాకెందుకు ఇస్తున్నావు, ఈ తాళాలు నీకోసమే, ఇన్నేళ్ళు నాకు ఇల్లు కట్టావు కదా, నీకు ఒక మంచి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ఇది నేను నిజత కట్టించాను, నువ్వే తీసుకో అన్నాడట. చూసారా, లాస్ట్ మినిట్లో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక పనిని పక్క వాళ్ళ కోసం చేయకండి, ఒక పనిని జీతం కోసం చేయకండి, వీలైతే ఒక పనిని జీవితం కోసం చేయండి. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు, వాళ్ళు మెచ్చుకుంటారు, వీళ్ళు మెచ్చుకుంటారు, ఓనర్ మెచ్చుకుంటారు, చేయకండి. ఒక పనిలో ఇన్వాల్వ్ అయి చేయండి, ఒక పనిని నమ్మి చేయండి, ఒక పనిని శ్రద్ధతో చేయండి, ఒక పనిని భక్తితో చేయండి. ఒక పనిని మనము అందులో ఇన్వాల్వ్ అయి చేస్తే అది ఒక ఫలితాన్ని ఇస్తుందని నమ్మండి.